ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కొడకా కోటేశ్వరరావు పాట హల్చల్ చేస్తుంది అజ్ఞాతవాసి మూవీలో పవన్ స్వయంగా ఆలపించిన గీతం ఇప్పుడు యూట్యూబ్ని దున్నేస్తుంది లక్షలాది వ్యూస్తో అంచనాలకు మించి దూసుకుపోతుంది సినిమాలో ఈ పాట సిచ్యువేషనల్ సాంగ్గా వస్తుందట అయితే కొడకా కోటేశ్వరరావు పాటలో లిరిక్స్ చూస్తే పక్కాగా ఎవరినో టార్గెట్ చేస్తున్నట్టుగా అనిపిస్తాయి అజ్ఞాతవాసి మూవీకి ఫేమస్ లిరిక్ రైటర్ భాస్కర్ పట్ల సాహిత్యం అందించారు తన పాటల ద్వారా సినిమాని ముందుకు నడిపించేలా భాస్కర్ భట్ల సాహిత్యం ఉంటుంది కొడకా కోటేశ్వరరావు పాటలో కూడా పంచ్లకి కొదవలేదు అయితే ప్రతి వాక్యంలోనూ ఓ స్పష్టమైన హెచ్చరిక కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది మొదట స్క్రిప్ట్ విన్నప్పుడు ఆ పాట లేదట మధ్యలో జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలోనే హడావిడిగా ఈ పాటని సినిమాలో చేర్చారు కొన్నాళ్లుగా పవన్ కళ్యాణ్ పై రివ్యూ రైటర్ మహేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాడు తనపై కత్తి మహేష్ ఎన్ని కమెంట్స్ చేసినా పవన్ ఎప్పుడూ స్పందించలేదు తన పనేదో చూసుకుంటున్నాడు తప్ప మహేష్ నువ్వు చేస్తుంది తప్పు అని ఏనాడూ రిప్లై ఇవ్వలేదు కానీ ఫ్యాన్స్ ఊరుకోవడం లేదు ఎక్కడ దొరికితే అక్కడ మహేష్ ని చీల్చి చండాడుతున్నారు జరుగుతున్న తతంగం అంతా పవన్ గమనిస్తూనే ఉన్నాడని సరైన సమయం కోసం వేచి చూస్తున్నాడని టాక్ వినిపిస్తుంది అందుకే ముందు ఓ వార్నింగ్ ఇచ్చి చూడాలని పవన్ భావిస్తున్నాడట ఆ హెచ్చరికలో భాగంగానే కొడకా కోటేశ్వరరావు పాట రాయించినట్టు ప్రచారం జరుగుతుంది ఆ పాటలో కొన్ని వ్యాఖ్యలు వింటే ఎవరినో ఖచ్చితంగా టార్గెట్ చేసినట్టే అనిపించడం గమనార్హం కొడకా కోటేశ్వరరావు ఖర్చు అయిపోతావరో అంటూ స్టార్టింగ్లోనే చిన్నపాటి వార్నింగ్ ఇచ్చాడు పవన్ పులసలాగా ఎగిరిపడితే పులుసైపోతావరో చెయ్యి పడితే మాడిపోయిన అరిసైపోతావరో చిరిగిన పరుసైపోతావరో విరిగిన ఇరుసైపోతావరో నాకు కానీ తిక్కలేస్తే బొమ్మలేని బొరుసైపోతావరో తెగిన గొలుసైపోతావరో మొత్తం మనిషే పోతావరో ఒరే నీచ నికృష్టపు కోటేశ్వరరావా నీ దగ్గరున్న దరిద్రం చెప్పడానికి నా దగ్గరున్న డైలాగులు సరిపోవడం లేదురా అంటూ ఇలా పాట నిండా హెచ్చరికలతో నింపేశాడు పవన్ ఈ పాట కత్తి మహేష్కి పవన్ ఇచ్చిన శాంపుల్ వార్నింగ్ అని ఇంకా రెచ్చిపోతే త్వరలోనే పూర్తి సినిమా చూపించడం ఖాయమని సామాజిక మాధ్యమాల్లో అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇఫ్ యు లైక్ ది వీడియో